హల్లెలూయా. నీకే మహిమా నీకే మహిమా రాజా, నీకే స్తోత్రం తండ్రి. దేవుని బిడ్డలారా, అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాము. పాపం చేయుట సులభము, కాని పశ్చాత్తాప పడటము మనకు సాధ్యపడదు. ఒక పట్టణమా పన్నెండు రాళ్లతో కట్టబడితివి, పరలోక పట్టణమా పన్నెండు రాళ్లతో కట్టబడితివి, పన్నెండు గుమ్మాల మధ్యలో నారాజు, పన్నెండు గుమ్మాల మధ్యలో నారాజు స్తుతించబడుచుండే నా యేసు, కొనియాడబడుచుండే నా రాజు, స్తుతించబడుచుండే నా యేసు, కొనియాడబడుచుండే నా రాజు. పన్నెండు రాళ్లతో కట్టబడితివి. స్తోత్రం. స్తోత్రం. స్వరము విని నేను పరవశించిపోవాలి, నీశ్వరము విని నేను తన్మయము చెందాలి. నీశ్వరము విని నేను పరవశించిపోవాలి, నీశ్వరము విని నేను తన్మయము చెందాలి.
నీ స్వరము విని నేను బలమును పొందాలి. యేసయ్యా నీ స్వరము విని నేను బలమును పొందాలి. నీ స్వరము నిన్ను నేను స్వస్థుడా నవ్వాలి. మాట్లాడవా మాట్లాడవా నాతో నీవు మాట్లాడవా యేసయ్యా మాట్లాడవా మాట్లాడవా నాతో నీవు మాట్లాడవా. నిన్ను చూడలేని అందుడనయ్యా, నీ స్వరము వినలేని చెవిటివాడనయ్యా, నిన్ను చూడలేని అందుడనయ్యా, నీ స్వరము వినలేని చెవిటివాడనయ్యా. నా కన్నులు తెరుమయా, నా చెవిని తాకుమయా, నా కన్నులు తెరుమయా, నా చెవిని తాకుమయా. కన్నులు తెరుమయా, మాట్లాడవా మాట్లాడవా నాతో నీవు మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా మాట్లాడవా నాతో నీవు మాట్లాడవా యేసయ్యా. నీవు మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా మాట్లాడవా నాతో నీవు మాట్లాడవా. హల్లెలూయా. మత్తయి సువార్త 6:26-27. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూడెక్కువ చేసుకొనగలడు? ఈ మాటలు ప్రభువు దీవించునుగాక. హల్లెలూయా. మనమందరం ప్రభువును నమ్మిన వాళ్ళమేనా, నమ్మిన వాళ్ళమా చెప్పండి గట్టిగా. నమ్మకంతో వచ్చామా, నమ్మకం లేకుండా వచ్చామా? భక్తితో వచ్చామా, భక్తి లేకుండా వచ్చామా? చెప్పండి. భక్తితోనే వచ్చాం కదా. చాలామంది దేవుడు ఏమి నాకు చేశాడండి అంటారు. చాలామంది నేను కొన్ని కొన్ని కుటుంబాలు దర్శించినప్పుడు వాడి వద్ద నుంచి వచ్చే కొన్ని మాటలు, కష్టాల్లో ఉండి ఉంటారో తెలీదు, బాధలో ఉండి ఉంటారో తెలీదు,
లేక అనుకున్నది జరగలేదనే వేదనతో అంటారో నాకు తెలియదు, కానీ దేవుడు మాకేం చేయలేదండి. మా కష్టాలు ఏవో మేము పడుతున్నాం, మా బాధలు ఏవో మేము పడుతున్నాం, మా ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నాం. మా జీవితం ఎప్పుడు చూసినా ఇలాగే ఉందండి, దేవుడికి కూడా మా మీద కనికరం లేదా అంటారు. అంటారా అనరా చెప్పండి. ఇది సునాయాసంగా ప్రతి మనిషిలోంచి వచ్చేటటువంటి మాట. ప్రార్థన పరుడవచ్చు, ప్రార్థన లేకపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడూ సహాయం చేస్తున్నాడు, ఎప్పుడూ సమృద్ధిగా ఇస్తున్నాడు, ఎప్పుడూ నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ చేస్తాడు, ఎప్పుడూ నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. ఇది నిజం. ఆయన అన్నాడు, మీరు అడిగి ఊహించు వాటికంటే అత్యధికమైన మేలులను నేను చేస్తాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక అన్నాడు అనలేదండి, చెప్పండి. ప్రభు ఏమన్నాడు? మీరు అడిగి ఊహించు వాటికంటే అత్యధికమైన మేలులను నేను మీకు చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ప్రభు అన్నాడు చూడండి, కావాలండి మాట ఉంటుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. అడుగు ప్రతివాడును, ప్రతివాడు పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తెరువును. మీలో ఏ మనుషులైనా తన కుమారుని రొట్టెను అడిగిన ఎడల వానికి రాతునిచ్చునా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, మీరు అడిగి ఊహించు వాటికంటే అత్యధికమైన మేలులు మీరు పొందుతారు. పొందాలి అంటే ఏం కావాలంటే విశ్వాసం కావాలి, నమ్మకము కావాలి, నమ్మకము కావాలి. అసలు మనకేం కావాలో దేవుడికి తెలుసు. మనం అంటాం మన పిల్లల్ని, అయ్యా నీకేం కావాలో మాకు తెలియదా, ఏ టైంలో ఏది కొంటే మా పిల్లలకి సరిపోతుందో మాకు తెలుసు అంటాం. మరి మనం ఎవరి పిల్లలమి? మన పిల్లలకి మనం ఏమివ్వాలో మనం తెలుసు అన్నప్పుడు మనం ఎవరి పిల్లలమి? దేవుని పిల్లలైన మనకేమివ్వాలో ఆయనకి తెలియదా? దేవుని పిల్లలమైనా మనకేమివ్వాలో ఆయనకి తెలుసా తెలియదా? తెలుసు. దేవుని స్తోత్రం. అందుకే అన్నాడు, ఆకాశ పక్షులు చూడండి, అవేమన్నా దున్నుతున్నాయా, విత్తుతున్నాయా, నాటుతున్నాయా, లేకపోతే గరిసెల్లో కొట్టలో దాచుకుంటున్నాయా? వాటికి పుష్కలంగా తిండి దొరుకుతుంది, వాటికి చింత లేదు, వాటికి చింత ఉందా? ఉందండి, చెప్పండి. బాధ ఉందా? లేదు. అవి చక్కగా సంతృప్తిగా తింటున్నాయి, సంతృప్తిగా నిద్రపోతున్నాయి. చింత, బాధ, బేధ, వేదన, దుఃఖము, దిగులు అసలు వాటికి లేనే లేదు. మనుష్యుడికి స్వార్థం ఎక్కువ, ఆశ ఎక్కువ, ఆలోచన తక్కువ. ఏమండి, తినాలనే కోరిక ఎక్కువ, దాచుకోవాలనే తపన ఎక్కువ, కానీ సంపాదించాలనే యోచన తక్కువ. కానీ నిందలు, నిష్ఠూరాలు ఎవరి మీద వేస్తామంటే దేవుని మీద వేస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం కలిగిన కదా, హల్లెలూయా. నిజమా కదా చెప్పండి? వాస్తవం, ఈ మాటలన్నీ నేను వాస్తవం, బైబిల్లో ఉన్న సత్యం. అందుకనే నీకు కావలసినవి దేవుడు నీకు ఇస్తాడు. మాటల నుంచి ఒక తమ్ముడు వచ్చాడు ఇక్కడికి, మాటలు అంటే బంటిమేల దగ్గర, బంటిమేల అవతాల. అతను వచ్చి, పాస్టర్ గారండి, నేను ఒక జాబ్ కోసం ఎదురు చూస్తున్నాను, ఆ జాబ్ నాకు కావాలి. ఆ జాబ్ వస్తే ఆ జాబులో నుంచి ఫస్ట్ నెల శాలరీ నేను దేవుని మందిరానికి ఇవ్వాలనుకున్నాను. ఆ జాబ్కు వస్తే నాకు జీతం ఎంతో తెలుసండి అన్నాడు. ఎంతయ్యా అన్న? 32,000. ఎంతండి? స్టార్టింగే 32 పైనే కానీ తక్కువ ఉండదు, 40 లోపుగా 30కి పైగా ఉంటుందండి అన్నాడు. సరే, నేను ప్రార్థన చేస్తాను అయ్యా, నువ్వు కూడా ప్రార్థన చేసుకో. అయ్యగారు, నేను ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నేను ఫోన్ చేస్తాను, ప్రార్థన చేయండి అన్నాడు. సరే, ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఫోన్ చేశాడు, ప్రార్థన చేశా. ఒక్క అర్మార్క్లో పోయాడు. ఎంతలో పోయాడండి? 60 మార్కులు మిస్ అయ్యాడు. ఫోన్ చేసి ఏడ్చాడు, అయ్యగారండి ఎలా అయింది ఏంటండి, నేను దేవుడి మీద నమ్మకం ఉంచాను, దేవుడు నాకు అన్యాయం చేయడనుకున్నాను, కానీ 60 మార్కులు పోయిందండి అన్నాడు. నువ్వు దిగులు పడకు, ఇది ఒక నీకు పరీక్ష అవ్వచ్చు, మళ్ళీ నెక్స్ట్ ట్రై చేయి, ఖచ్చితంగా నువ్వు పాస్ అవుతావు అని చెప్పా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ కట్టాడు. మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఫోన్ చేశాడు. అమ్మ ఫోన్ చేసింది, అయ్యగారండి మా అబ్బాయి జీవితం ఈ ఎగ్జామ్ మీద ఆధారపడి ఉంది, మా అబ్బాయికి జాబ్ రావాలంటే నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేస్తే వస్తుందండి అంది. హల్లెలూయా.
నేను చేస్తున్నాను రా తల్లి చేస్తున్నానని చెప్పాను. తర్వాత అబ్బాయి కూడా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఫోన్ చేశాడు, ప్రార్థన చేస్తే జిల్లా ఫస్ట్ వచ్చాడు. దేవుని స్తోత్రం. జిల్లా ఫస్ట్ వచ్చాడు. జిల్లా ఫస్ట్ వచ్చి ఎమ్మటే తెల్లారిపాటికే ఆయనకు రిజల్ట్ వచ్చింది, జాబ్ వచ్చింది. పలానా చోట జాబ్ నీకు ట్రైనింగ్ అవ్వబోతున్నాం. వెంటనే వచ్చేసాడు. వచ్చి అయ్యగారండి నాకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి గుడివాడ, రెండు కైకలూరు, మూడు కలిదండి. ఈ మూడు ప్రాంతాల్లో నేను ప్రార్థన చేసి చెప్పా, కైకలూరులో నీకు పోస్ట్ ఇస్తున్నారు తమ్ముడు అన్న. హల్లెలూయ. సరేనన్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళి గుడివాడ వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కలుసుకుంటే వాళ్ళు చెప్పారంట, మీకు పోస్టింగ్ ఆర్డర్ కైకలూరు ఇస్తున్నాం. వాటిని చూసి మీరు నీతిని నేర్చుకోండి. పక్షులు మనం రోజు చూస్తాం ఏమండి, గువ్వల్ని, కాకుల్ని, చిలకలని, కొంగల్ని, ఆకాశంలో ఎగురుతున్న పక్షులు అన్నింటినీ చూస్తాం. కానీ నేను నేర్చుకోం, చూస్తున్నామంటే అవసరం దొరికితే కొట్టుకు తిందాం అనుకుంటాం మనం. ఏది దొరికినా ఒక పూట కూరవద్దు అనుకుంటాం. మనలాంటి జీవి అనుకో మనం. అవి మనలాంటి జీవులు, మన అవి కూడా ప్రాణం పెట్టుకుని బ్రతుకుతున్నాయి. వాటిని కొట్టుకు తింటే మనకేమవుతుంది, మనం ప్రాణహాని చేస్తున్నాము అని చెప్పి అనుకో. ఏ ఈ పక్షి తింటే ఎంత రుచో, ఆ కొంగను తింటే ఎంత రుచో, ఈ కోడిని తింటే ఎంత రుచో అని రుచి కోసం ఎత్తుక్కుంటూ కోరిక కోరిక నోటి రుచి కోసం వాటిని కొట్టుకు తింటాక చూస్తున్నాం. కానీ వాటిని చూసి నేర్చుకోలేకపోతున్నాం. హల్లెలూయ. రెండోది, వాటికి క్రమశిక్షణ ఉందండి. ఏటికి? పక్షుల్లో క్రమశిక్షణ ఉంది, సఖ్యత కూడా ఉంది. ఏముందండి? సఖ్యత, సమైక్యత. మనం అంటాం సమైక్యత, సమైక్య క్రిస్మస్ అంటాం. చాలామంది ఇప్పుడు పెట్టేది అయ్యే. ఈ పక్షులకి కలిసికట్టుగా ఎగురుతాయి. మీరు సాయంకాలపు వేళ ఆకాశం ఇప్పటిని చూసారా? చూసారా? ఒక పక్షి వస్తుంటే దాని వెనకాల ఒక గొలుసుకట్టుగా అన్ని పక్షులు, ఒక్కటి కూడా ముందుకెళ్దండి. చూడండి, గమ్మత్తాలు మీరు గమనించరు లేదు? ఇప్పుడు చూసారా మాస్టర్? ఇప్పుడు చూసారా? చూసారా అమ్మ? చూసారా? ఆకాశం వైపు చూస్తే ఆ పొద్దుకిన సమయంలో ఆ పక్షులన్నీ కూడా చక్కగా ఒక క్రమంగా వెళ్తాయి. అవన్నీ కూడా ఒకటి ముందుకు వెళ్ళదు, ఒకటి వెనక్కి వెళ్దండి, ఒక లైన్గా వెళతాయి. ఎల్ ఆకారంలో, యు ఆకారంలో, క్యూ ఆకారంలో, ఓ ఆకారంలో, అవన్నీ కూడా అసలు ఆకారమును తప్పించుకోకుండా ఎగురుతూ వెళతానే వెళ్తాయి. చూడండి వాటికి ఉన్నటువంటి ఆ సమైక్య హృదయం ఎంత బాగుందో చూడండి. గొప్పతనాలను చూసుకుంటున్నాం కానీ కలిసికట్టుగా ఉండేటటువంటి గుణత్వాలు మన దగ్గర లేవు. కానీ వాటిని చూసి నేర్చుకోండి. ఒకటి, వాటిని పోషించే దేవుడు మిమ్మల్ని పోషించడం అన్నాడు. వాటిని ఎందుకు పోషిస్తున్నాడంటే వాటికి స్వార్థము లేదు, వంచన లేదు. మనలో ఏముంది? స్వార్థము, వంచన, రెండు ఉన్నాయి. స్వార్థము ఉంది, వంచన వాటికి లేదు. స్వార్థము, వంచన వాటికి లేదు. చింత దిగులు అస్సలు లేదు, చింత లేదు, దిగులు లేదు. ఎందుకంటే వాటికి ఎటు వెళ్ళినా దేవుడు ఆహారాన్ని సమకూరుస్తున్నాడు. దేవుడు సమకూర్తి లేదు కంటే ఎవడో మనుషుడేగా? ఆ మనుషుడే. మనుషుని చేసిన వాడు దేవుడేగా? ఆ మనుషుల ద్వారా పంటనిచ్చిన వాడు కూడా దేవుడేగా? చూడండి, వాటికి స్వార్థం లేదు, వంచన లేదు, దుఃఖము లేదు, వేదన లేదు, బాధ లేదు, బలహీనత లేదు. అవి చాలా హ్యాపీగా జీవిస్తున్నాయి. కానీ మనము అన్నీ తెలిసి అన్నీ ఉండి స్వార్థపరులుగాను, ఏమండి ఏమండి వంచిన పనులముగాను, ఏమండి ఒకరిని దోచుకునే వాళ్ళంగాను, ఒకరిని బాధ పెట్టే వాళ్ళంగాను, ఒకరిని ఇబ్బంది పెట్టే వాళ్ళంగాను, ఒకరు ఏమైతే నాకేంది కానీ మన స్వార్థను మనం చూసుకునే వాళ్ళంగా జీవిస్తున్నాం. ఇది మానవత్వం అనిపించుకోదు, మృగత్వం అనిపించుకుంటుంది. ఇది దేవుని బిడ్డలుగా జీవించవలసిన జీవితం కాదు. ఇది రాక్షసత్వం కలిగి రాక్షసులు జీవిస్తున్న జీవితం లాంటి జీవితం ఇది ఈ లోకంలో. అందుకనే పాపానికి తగినటువంటి శిక్ష, అనేక రకాల రోగాలు పుట్టుకొస్తున్నాయి. హల్లెలూయ. నేర్చుకోండి వీటిని చూసి. వీటిని చూసి నేర్చుకోవాలి మనం. మనిషిని చూసి నేర్చుకుంటే స్వార్థమే అవుతుంది. మనిషిని చూసి, మనిషి ఏ పని చేసినా దేనికోసం చేస్తున్నాడు? స్వార్థంతో చేస్తున్నాడు, నిస్వార్థంతో చేస్తున్నాడు చెప్పండి. ఏ మనిషి ఏ పని చేసినా దేంతో చేస్తున్నాడు? స్వార్థముతోనా, నిస్వార్థంతోనా? లాభం కోసమా, నష్టం కోసమా? నష్టం కోసం ఎవడు చేయడు. నష్టపోతున్నా అంటే వాడు ఎవడు ఏ పని చేయడా? నాకు వద్దు. హల్లెలూయ. స్వార్థం, నాకేదైనా వస్తే ఏదైనా ఇస్తే నేను చేస్తా, లేకపోతే చేయం. కానీ అవి స్వార్థముగా లేవు, కలిసి కట్టుగా ఉన్నాయి, కలిసి విగిరిపోతున్నాయి. కడుపు నింపుకుని మళ్ళీ దేని గూట్లోకి అదే వెళ్తుందండి. బాగా వినండి, ఇంకొక మాట చెప్తాను. కాకి పావురం గూట్లోకి వెళ్ళదు,
పావురము కాకి గూట్లోకి వెళ్ళదు. పిచ్చుక పిచ్చుక గూటిలోనే తప్ప ఏ గూటిలోనూ ఉండదు. తన గూడేదో తెలుసు, కానీ ఈ రోజుల్లో మనుషులుగా జీవిస్తున్న మనిషి తన గూడు మర్చిపోతున్నాడు. అనేక గూడులోకి వెళ్ళి గూళ్ళన్నీ చెడగొడుతున్నాడు. కుటుంబాలను పాడు చేస్తున్నాడు, సంసారాలను పాడు చేస్తున్నాడు, సమాజాన్ని పాడు చేస్తున్నాడు. స్వార్థము కోసం తన ఇష్టానుసారంగా జీవించి చివరాఖరికి ఎలా మిగులుతున్నాడు? గూడు లేని గువ్వలా మిగిలిపోతున్నాడు. హల్లెలూయా. వాటిని చూసి నేర్చుకో. ఒక చిన్న బుట్ట అల్లాలండి. వచ్చిన వాళ్ళకి ఎన్ని రోజులు టైం పడద్దామా? మీరు ఎవరైనా బుట్ట అల్లే వాళ్ళు ఉన్నారా? బుట్టలు వైరు బుట్ట కానీ, ఏమండి తాటేక బుట్ట కానీ, ఈత బుట్ట కానీ, ఓ బుట్ట అల్లాలని ఎన్ని రోజులు టైం పడుతుంది చెప్పలేం, తెలియదు కదా. హల్లెలూయా. కానీ కాకి తన గూడిని చక్కగా అల్లుకుంటుంది. పిసుక తన గూటిని ఎన్ని రోజులు పట్టినా దానికి ఎలా కావాలో, ఏ విధంగా ఉండాలో అలాగే ఎవరు చెప్పకుండా, ఏమి నేర్చుకోకుండా ఆ గూడిని ఎంత చక్కగా అల్లుకుంటుందో చూసావా? ఎంత చక్కగా అల్లుకుంటుందో తెలుసా? హల్లెలూయా. దానికి ఒక చక్కని మెత్తని ఇది అల్లుకుంటుంది. పైన పైన తడవకుండా అల్లుకుంటుంది. లోపలికి వెళ్తే ఏమండి మళ్ళీ చక్కగా, ఎంత చక్కగా అల్లుకుంటుందో చూసారండి? ఎంత నైపుణ్యంగా ఉంటుందో చూసావా? మనమైతే దాంట్లో ఒక పక్క కూడా అల్లలేము. నిజమే కదా చెప్పండి. హల్లెలూయా. దానికున్న తెలివి మనకు లేదు, దానికున్న విజ్ఞానం మనకు లేదు, దానికున్న ఆలోచన మనకు లేదు, దానికున్న ముందు చూపు మనుషులమైన మనకు లేదు. హల్లెలూయా. అంటే మనం పక్షుల కంటే హీనముగా ఉన్నామా, పక్షి కంటే ఎక్కువగా ఉన్నామా? కానీ దేవుడేమనంటే వాటికంటే మీరు. కానీ ఇప్పుడు మనం ఎలా ఉన్నాము? వాటికంటే మనం హీనంగా ఉన్నాము. నిజమా కాదా చెప్పండి. నిజమన్నాడు వంద చేతుల పైకి ఎత్తండి. హల్లెలూయా. నిజమా కాదా చెప్పండి. వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదని ప్రభు అంటే నేను చెబుతున్నాము, మనం వాటికంటే చెప్పండి హీనమైన జీవితాన్ని జీవిస్తున్నాం. వాటికున్న ఆలోచన లేదు, వాటికున్న ఐక్యత లేదు, వాటికున్న సమైక్యత లేదు, వాటికున్నటువంటి తెలివి లేదు, వాటికున్నటువంటి ఏమండి ఆ ముందు చూపు మనిషికి లేదా? ఈరోజుకి 1000 వస్తే ఈరోజుతో అయిపోవాలి, రేపటికి రేపు అయిపోవాలి, తర్వాత ఏదైనా వస్తే ఎవడంకో వాడంకో చూసి చేతులు చాపుకుని కూర్చోవాలి. దేవుడా నాదే, నాకేంట్రా ఈ కర్మ అని చెప్పండి. నిజమా కదా? హల్లెలూయా. ఒక వాస్తవమైన సాక్ష్యం చెబుతున్నాను. ఈరోజు మా నాన్నగారు చనిపోయి ఈరోజు 17 రోజులు. పెద్దయ్య గారు మీకు తెలుసుగా, ఎంతమంది తెలుసు మీలో? పాటలు పాడతాడు, పాట పాడుతున్నాడు, డ్యాన్స్ చేస్తాడు. హఠాత్తుగా ఆయనకి తేడా వచ్చింది. హఠాత్తుగా ఇదే కుర్చీలో కూర్చునేవాడు ఇక్కడ లాక్కుని ఇక్కడికి ఆ కుర్చీలోని కూర్చో ఆయన ఆ కుర్చీ లేదా ఇక్కడ రెండు దీంట్లో ఇక్కడ కూర్చునేవాడు, గజ్జీలు కొడుతూనే ఉండేవాడు. సడన్గా ఆయనకి తేడా వచ్చింది. ఇక్కడ కోమాలకు వెళ్ళిపోయాడు, హాస్పిటల్ తీసుకెళ్ళాము, 3 రోజులు చనిపోయాడు. నిజంగా చెప్పాలంటే ఆ రాత్రి హాస్పిటల్ నుంచి ఆ బాడీని తీసుకొస్తున్నప్పుడు నా దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఎంతంటే 1560 రూపాయలు ఉన్నాయి. ఎంత ఉన్నాయండి? 1560 రూపాయలతో బాడీని తీసుకొచ్చాం. ఆ బాడీని తీసుకొచ్చిన అంబులెన్స్కి 1500 రూపాయలు ఇచ్చేసాం. ఇంకా నా దగ్గర లేవు డబ్బులు. రేపొద్దున కార్యక్రమం చేయాలి. చేయగలనా చేయలేననే బాధ అయితే లేదు. దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయనే సమకూరుస్తాడు. హల్లెలూయా. 35,000 రూపాయలు దేవుడు సమకూర్చాడు తెల్లారిపాటికే. దేవా నీ చిత్తం అందరికంటే గొప్పగా, అద్భుతంగా మట్టి కార్యక్రమాన్ని చేసి ఆ కార్యక్రమం అయిపోయింది. కార్యక్రమం అయిపోయిన తర్వాత చాలామంది నా దగ్గరికి వచ్చి నాకు ఇచ్చిన సలహాలు ఏంటో తెలుసా? చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, డబ్బు లేదు కాబట్టి నువ్వు ఎక్కువ భారం మోపుకోగలక. ఏం చెప్తున్నారు? నువ్వు ఎక్కువ భారం మోపొద్దు, ఎక్కువ ఖర్చు పెట్టొద్దు, అసలు దినానికి ఎవరు రారు, చావు కంటే జనం వచ్చారు వాళ్ళందరూ వస్తారు అనుకుంటున్నావేమో, పెద్దగా రారు కాబట్టి తక్కువలో ఏర్పాటు చేసుకో, తక్కువ ఇలమార్ చేసుకో అన్నారు. నేను మాత్రం ఏం చెప్తున్నానంటే లేదు, చనిపోయినప్పుడు 400 మంది వచ్చారు, దినానికి 600 మంది వస్తారు,
నేను గ్రాండ్గానే చేయాలి. ఏమిటి చేత? ఎవరెవరు ఇచ్చే స్థితిలో లేరు, నీకు ఇవ్వరు, నాకు ఎవరి ఒక్కర్లా, దేవుడిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుడి మీదే భారం వేసి ముందుకు వెళితే అద్భుతంగా 500 మందికి వేసుకుంటే 700 మంది వచ్చారు. 200,000 రూపాయలను దేవుడు సమకూర్చాడు. అద్భుతంగా కార్యక్రమం అయిపోయింది. దేవుని స్తోత్రం. సడలిన విశ్వాసం కలిగి ఉంటే నువ్వేమనుకున్నావు, ఏం చేయాలనుకున్నావో, ఎలా ఉండాలనుకున్నావు, అలాగనే దేవుడిని నించుతాడు. నిన్ను తక్కువ చేయనే. హల్లెలూయా. వాటికంటే మీరు శ్రేష్ఠులు. వేటికంటే? పక్షుల కంటే. పక్షులను చూసి నేనే ఎక్కువ, దాన్ని తినేవాడు నేనే అనుకోమాక. దాన్ని నడవడికి ఎలా ఉంది, దాని విధానం ఎలా ఉంది, దాని బ్రతుకు ఎలా ఉంది, దాని ముందు చూపు ఎలా ఉంది, అది ఎలా జాగ్రత్తగా ఉందో నేర్చుకో ముందు. దాన్ని చూసి స్వార్థంతో ఉందా, అసూయతో ఉందా, నీవు నువ్వు ఎలా ఉన్నావు. పక్షిని చూసి కొట్టుకు తినటం ముఖ్యం కాదు. దాని జీవిత విధానములో ఉన్న కొన్ని లక్షణాలను, అలవాట్లను మనం అలవర్చుకోవాలి. దేవుని స్తోత్రం. తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరుడు తక్కువ చేసుకొనగలడా? బాధ వచ్చిందని బాధపడుతూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం, ఏమండి, చాలా 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 కృంగిపోతూ ఉంటాం. కృంగిపోయినంత మాలన వచ్చే లాభం లేదు, దిగులు పడినంత మాత్రాన వచ్చే నష్టం, ఏమండి, లాభం లేదు. కానీ ఒకటి మాత్రం చే, ధైర్యము కలిగి మీలో ఇవన్నీ ఎంతవరకు ఉంటాయో అంతవరకు మీరు కష్టాలు పడుతూనే ఉంటారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా.